రిజల్ట్ రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా సర్వే సంస్థలు, దాదాపు ప్రముఖమైన సర్వే సంస్థలు చాలా ఉన్నాయి. వాటన్నిటినీ అంటే వాటిలో రెగ్యులర్గా సర్వే సంస్థలు సర్వే చేసే జననాడిని తెలియజేసే కొన్ని సంస్థలకు సంబంధించి మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. సగం సగం అంటే అటు ఎక్కువ ఇటు ఇటు తక్కువ అని కాకుండా చాలా వరకు కూటమికి అలాగే వైసీపీకి అనుకూలంగా రావడం జరిగింది. గతంలో అబ్నార్మల్గా వైసీపీకి 151 సీట్లు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా టఫ్ ఫైట్ జరుగుతూ ఉంది రాష్ట్రంలో. అధికార కూటమికి సంబంధించి తెలుగుదేశం, జనసేన, బీజేపీ వీటికి సంబంధించిన కూటమి, ఒకవైపు ఇండిపెండెంట్గా అంటే ఇండివిజువల్గా కాంగ్రెస్, మరోవైపు ఒంటరిగా వైసీపీ రంగంలో దిగటం జరిగింది. రేపు 4వ తేదీ ఎగ్జిట్ సంబంధించి రిజల్ట్ రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో మన బీజేపీకి సంబంధించి జిల్లా అధికార ప్రతినిధి బీజేపీకి బొద్దులూరు ఆంజనేయర్ గారు ఉన్నారు, వారి గురించి నమస్తే వాళ్ళతో మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సార్ బీజేపీకి సంబంధించి మీరు గతంలో ఎప్పుడూ లేని విధంగా బీజేపీకి 3 పార్లమెంటు సీట్లు వస్తాయనేది ఎగ్జిట్ పోల్స్లో వస్తాం, మీరు దాని గురించి మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు? 3 నుండి 5 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందండి. 3 అంటే 5 సీట్లు ఎక్కడెక్కడ మీకు ఐడియా ఉందా? ఎక్కడెక్కడ ఎక్కడ ఎక్కడ? అనకాపల్లి, రాజమండ్రి, రాజంపేట, అరకు. ఓకే, వీటిలో బీజేపీ గెలవబోతాం. గతంలో ఎప్పుడు లేని విధంగా బీజేపీ ఈరోజు గెలవబోతుందనేది కొన్ని ఎగ్జిట్ పోల్స్ సంబంధించి సర్వే సంస్థలు చెప్తారు. నరేంద్ర మోడీ గారి మీద ప్రజల్లో నమ్మకం కలిగిందండి. గత 10 సంవత్సరాల్లో హిందువులకు, ముస్లింలకు, అదేవిధంగా మిగతా అన్ని వర్గాలకు కూడా నమ్మకం కలిగించినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. దేశం యొక్క భద్రత కానీ, ఆర్థికంగా బలోపేతం చేయడం కానీ, ఉపాధి కల్పనలో కానీ మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి దీనికి నిదర్శనం. సార్ ఒక నాడు నీడు ఉంది, ఒక నానుడి ఉంది. ఎందుకంటే ప్రజల్లో కొంత మైనారిటీ వర్గాలకు సంబంధించి, క్రిస్టియన్ మైనారిటీ వర్గాలకు సంబంధించి, అదే ముస్లిమ్స్, రేపు 400 దాటితే పార్లమెంటు సీట్లు 400 దాటితే రిజర్వేషన్లు ఎత్తివేస్తారనేది ఒక ప్రచారం జరిగింది, మీ దృష్టికి వచ్చి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఓటింగ్ శాతం ఎలా పెరుగుతుందని మీరు భావిస్తారు? అంటే ముందుగా మోడీ గారు తీసుకున్న నిర్ణయాలు, 370 ఆర్టికల్, అదేవిధంగా 3 తలాక్, ఈ విషయాల్లో ముస్లింస్ సహకరించారు. 3 తలాక్ గురించి, 3 తలాక్ గురించి ముఖ్యంగా ముస్లిం మహిళలు చాలా ఆనందంగా ఉన్నారు. ఈరోజు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా నార్త్లో మనకన్నా ఎక్కువగా ముస్లిం మహిళలు సహకరించారు. ఇక్కడ కూడా అదే మార్పు వచ్చిందనమాట. దానివల్ల ఈరోజు ఏదైతే ఇండియా కూటమి చెప్తుందో ముస్లిం వ్యతిరేకం అని చెప్పానని, అది వ్యతిరేకం కాదు, మేము కూడా మీతోనే ఉన్నామని ఓటు ద్వారా వారు మాకు మద్దతు తెలియజేస్తారు. ఏదేమైనా రేపొద్దున 4వ తేదీ జరిగే కౌంటింగ్లో తెలిసిపోతుంది. ప్లస్ ఇంకా ఏ అంశాలు బీజేపీ సంపూర్ణ అధికారం అంటే అధికారం వస్తుందని అన్ని సర్వే సంస్థలు చెప్పినాయి, దాదాపు గతం కంటే ఎక్కువగా వచ్చే విధంగా ఉందని, క్లీన్ స్వీప్ చేస్తారని కొన్ని చెప్పడం కూడా జరుగుతూ ఉంది. సో ఏమేమి అంశాలు ఈ అధికారంలోకి రావడానికి మీకు తోడ్పడతాయి? పాకిస్తాన్, చైనా నుండి మన యొక్క రక్షణ విషయంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజల్లో నమ్మకాన్ని తీసుకొచ్చింది. అదేవిధంగా నేషనల్ హైవేస్, రైల్వేస్, ఉపాధి కల్పనలో, డిఫెన్స్లో, అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం, అత్యంత అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడి మనం 5వ స్థానానికి, 2014 ముందు 11వ స్థానం ఉన్నటువంటి మన ఆర్థిక వ్యవస్థ ఈరోజు 5వ స్థానానికి చేరినటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా మనం అభివృద్ధి చెందాం కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఎంతో గర్వంగా నరేంద్ర మోడీ గారు ఉంటేనే మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రధానిగా రావాలి అని ప్రతి ఒక్క భారతీయుడు కోరుకున్నాడు. సార్ ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్ ఛార్జీలకు సంబంధించి, మిగతా చాలా నిత్యావసర సరుకులు అంటే పెరగటం జరిగింది, పెట్రోల్ కానీ గ్యాస్ కానీ విపరీతంగా పెరిగింది. వీటన్నింటినీ అధిగమించి ప్రజల నమ్మకాన్ని చూరగొంటున్నామని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?
అంటే గతంలోకి ఇప్పటికి ఉన్నటువంటి మార్పు ఏంటంటే 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి రేట్లు అనేది కూడా తగ్గించడం జరిగింది. 19 నుంచి సంస్కరణలో భాగంగా డీజిల్ పెట్రోల్ కూడా ఇతర దేశాలతో పోలిస్తే మనమే సక్రమైనటువంటి పద్ధతిలో వాటి రేటు కూడా ఎప్పటికప్పుడు ముడి చమురు ధరను బట్టి మనం రేటు నిర్ణయించడం జరిగింది. అది ప్రజల్లో ఆ పారదర్శకత అనేది నమ్మకాన్ని కలిగించింది. సరే, ఇప్పుడు రేపు రాష్ట్రంలో మీరు దాదాపు 10 సీట్లు వరకు ఎమ్మెల్యే సీట్లు, అవి ఎన్ని గెలుస్తారని మీరు? 5 సీట్లు కన్ఫర్మ్ గెలుస్తారు. 5 సీట్లు కన్ఫర్మ్ అంటే 5 సీట్లు కన్ఫర్మ్ అంటే ఇంకా పెరిగే అవకాశం ఉండదు అంటే 5 నుంచి 7 వరకు అనుకుంటున్నాం, 5 కన్ఫర్మ్ గా గెలుస్తాం. బీజేపీ సంబంధించి రఘురామ కృష్ణ గారు కదా బీజేపీకి పోటీ చేసింది, లేదా టీడీపీ? టోటల్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు మంత్రివర్గంలో మీ మొట్టమొదటిసారిగా అంటే గతంలో కూటమి తరపున గతంలో 2 మంత్రివర్గంలో దేవాదాయ శాఖ మంత్రి దేవాదాయ ఇచ్చారు, ఆరోగ్య శాఖ ఇచ్చారు. ఈసారి కూడా అది అవునవును. ఈ జిల్లాలో మీ పాత్ర ఏ విధంగా ఉంది సార్ బీజేపీకి సంబంధించి? ఈ జిల్లాలో బీజేపీ అంటే అంత పెర్ఫార్మెన్స్ చేసే చేయలేదనేది ఒక టాక్. లేదండి, అంత అబద్ధం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాకు 100,000 సభ్యత ఉంది 12 నియోజకవర్గాల్లో. అంటే మా క్యాడర్ 1 వ్యక్తి 100 మందితో సమానం. ఆ విధంగా పనిచేస్తారు, మిలిటెంట్ లాగా చేస్తారు, పనిచేస్తారు. ఆ విధంగా మా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేసింది, ఇక్కడ జనసేన పోటీ చేయలేదు. చేసినటువంటి 12 నియోజకవర్గాల్లో కూడా మా వాళ్ళు పనిచేశారు. ప్రతి ఇంటికి మోడీ గారి నినాదాన్ని తీసుకెళ్లారు, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రోజు రేపొద్దున 4వ తేదీ జరిగే కౌంటింగ్ లో బీజేపీ జనసేన టీడీపీ కలిసి కూటమి అధికారం చేపట్టబోతుందనేది మీ ప్రగాఢమైనటువంటి విశ్వాసం. పల్స్ మన పోల్స్లో కూడా కొన్ని చెప్పడం జరిగింది. సో ఏది ఏమైనా రేపొద్దున జరిగే 4వ తేదీ కౌంటింగ్లో ఎవరు బలాలు ఏంటి అనేది తెలియబోతుంది. ఈరోజు ఈ స్టూడియోకి వచ్చి మా మీ విలువైన సమయాన్ని కేటాయించి మీ అభిప్రాయాన్ని మా శ్రీ సత్య న్యూస్ ప్రేక్షకులతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.